సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ నాయకులు, చోటామోటా నాయకులు ఇక్కడ ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారో ప్రజలందరికీ తెలుసు. అదే ప్రజలు ఈరోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలకు తండోపు తండోలుగా విచ్చేసి 4 మండలాల్లోనూ చంద్రబాబు నాయుడు సభలు విజయవంతం చేశారు. ముఖబాబు నాయుడు కుప్పం పర్యటన రావాలంటే పోలీసులను అండబెట్టుకొని ఆయన కుప్పం పర్యటనకు రాకుండా తప్పుడు కేసులు పెడుతూ, మాలాంటి వాళ్ళపైన ఎప్పుడూ పర్సనల్ కేసులు కానీ భూతగాదాలు కానీ ఏ కేసులు లేని వ్యక్తులపైన కూడా కేసులు పెడుతూ, రౌడీ కేసులు పెడుతూ చేస్తూ వచ్చారు. మున్సిపాలిటీ ఎలక్షన్లో గవర్నమెంట్ని ఉపయోగించుకొని ప్రజలను భయభ్రాంతులు చేసి అక్రమంగా గెలిచి సర్పంచ్ ఎలక్షన్ కూడా అదేవిధంగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకి అభివృద్ధి చెందుతాము, మన బిడ్డలు బాగుపడతారని కుప్పం ప్రజలు గుర్తించి ఈరోజు ధైర్యంగా ముందుకు వస్తుంటే, ఈ వైసీపీ నాయకులు కాకుండా చంద్రబాబు నాయుడు పైన పేరు ఎత్తే అర్హత లేని వ్యక్తులు ఆయన నుంచి కుప్పం నియోజకవర్గంలో ఆయన ఎదుర్కోవాలంటే ఇలాంటి వాళ్ళకి పదవులు ఇస్తాము అని పదవులు ఇచ్చి నెంబర్గా వార్డు మెంబర్గా గెలిచిన వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ తెలుగుదేశం ప్రజలను వ్యక్తిగతంగా విమర్శించడం కానీ చేస్తున్నారు. ఏ గ్రామానికి పైనా ఏ వీధిలోకి పైనా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధే కనబడుతుంది, తెలుగుదేశం నాయకులు చేసిన అభివృద్ధే కనబడుతుంది. ఈ 4.5 సంవత్సరంలో మీ అభివృద్ధి చెప్పమంటారా? అక్రమ కేసులు తెలుగుదేశం నాయకుల పైన పెట్టడం, ప్రజలు ఏమన్నా నిలదీసి అడిగితే వాళ్ళ ఇళ్ళలో ఫెన్షన్లు కట్ చేయడం, అక్రమంగా ఎక్కడ ప్రకృతి బాగున్న చోటంతా క్వారీల్ని అక్రమంగా దౌర్జన్యం కొట్టి రాత్రి పూట పగులు పూట అనేది లేకుండా తరలించుకుంటూ లాభాలు గడిస్తూ కుప్పాన్ని ఆ డబ్బుతో మీరు జెండాలు కట్టుకోవడము, బ్యానర్లు కట్టుకోవడము, బర్త్డే కేకులు కట్ చేయడము, హోటళ్ళు కొట్టడము రాష్ట్రంలో ఎక్కడా చేయని ఖర్చు పెట్టినారంటే మీరు ఏంటికి మీ సొంత ఖర్చులు పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులు చేయండేది ఒక కుప్పం నియోజకవర్గంలో చేసినారే కానీ రాష్ట్రంలో కూడా వైసీపీ నాయకులు ఈ విధంగా చేయలే. కానీ మీకు భయం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఈ 3 తర్వాత మన పరిస్థితి ఏమని ఇప్పటి నుంచే కొందరు హైదరాబాద్లో అన్ని చదువుకుంటా ఉన్నారు, కొందరు గోవాలో చదువుకుంటా ఉన్నారు, కొందరు తమిళనాడులో చదువుకుంటా ఉన్నారు, కొందరు కర్ణాటకలో చదువుకుంటున్నారు. కానీ నీతిగా ఉన్నోడు రాకముందు కష్టపడినోడు ఈరోజు అదేవిధంగా ఉన్నాడు. మధ్యలో దూరిన వాళ్ళే కోట్లు సంపాదించినారు, వాళ్ళే భయపడుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తల్ని కష్టపెట్టినోడిని ఒకరిని కూడా తెలుగుదేశం పార్టీ వదలదు.